వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజల ప్రత్యక్ష దేవాలయం గాంధీ అని చెప్పాలి. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పేదలకు అండగా నిలిచింది. ఓవైపు లక్షల్లో ఫీజులతో ప్రైవేట్ హాస్పిటల్లో దోచేస్తుంటే పైసా ఖర్చు లేని పేదలకు మధ్యతరగతి రోగులకు ఆసరా కల్పించింది. కరోనాతో పాటు ఇతర వ్యాధులకు చికిత్స అందించింది. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వదిలేసిన కేసులను సవాల్గా స్వీకరించిన వైద్యులు ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు. అత్యంత ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తుంది ఈ హాస్పిటల్. 24/7 ఇందులో వర్క్ చేస్తున్న సిబ్బంది ఎంతో కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల ప్రాణాలు దక్కుతున్నాయి. సో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాకుండా కరోనా సమయంలో కూడా వీళ్ళు ఫైట్ చేసి మరీ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ హాస్పిటలే గాంధీ హాస్పిటల్. సో గాంధీ హాస్పిటల్లో మార్చి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సేవలు అందాయి. సో ఎంతమంది బ్రతికారు, ఏ విధంగా వైద్యం అందుతుందో ఒకసారి తెలుసుకుందాం. మార్చి 2వ తేదీన తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి వేలాది సంఖ్యలో కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించింది గాంధీ ఆసుపత్రి. కరోనాతో పాటు ఇతర వ్యాధులు కలిగిన వారికి కూడా వైద్య సేవలు అందించింది. ప్రైవేట్ ఆసుపత్రులు భయపడి తీసుకోని కేసులను కూడా గాంధీ వైద్యులు సవాల్గా తీసుకుని వైద్యం అందించి వారికి పునర్జన్మను ప్రసాదించారు. గాంధీ ఆసుపత్రిలో మొత్తం 1890 బెడ్స్ ఉంటే అందులో ICU బెడ్స్ 500, ఆక్సిజన్ బెడ్స్ 1200, వెంటిలేటర్లు 400 ఉన్నాయి. 12,000 మందికి పైగా రోగుల ప్రాణాలను కాపాడి క్షేమంగా ఇంటికి పంపించారు. ఇందులో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులు ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకోని కేసుల్లో కరోనాతో పాటుగా ఇతర వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. వైరస్ సోకి కిడ్నీ సమస్య ఉన్న వారిలో కొంతమందికి డయాలసిస్ కూడా అవసరం ఉంటుంది. అలా డయాలసిస్ చేయించుకున్న వారిలో 40 మందికి పైగా రోగులు ఉన్నారు. వారందరికీ వారంలో 3 సార్లు డయాలసిస్ కూడా చేశారు. నిత్యం నెఫ్రాలజీ వైద్యుల పర్యవేక్షణలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడారు. కరోనా రోగులు కేవలం వాళ్ళకి ఇతర సమస్యలే కాకుండా గర్భిణీలకు కూడా ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. అయితే గర్భవతులు, అంటే నెల నిండిన గర్భవతులకు కరోనా సోకినా కూడా గాంధీ హాస్పిటల్లో వైద్యం అందించి 12 శిశువులకు ఇక్కడ జన్మనిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వైద్యులు అంత కృతనిశ్చయంతో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో మంచి ఫలితాలను గాంధీ హాస్పిటల్ సాధించిందని చెప్పాలి. అంటే దాదాపు 10 మంది నార్మల్ మహిళలకు డెలివరీ చేస్తే ఎంత కష్టమవుతుందో ఒక్క కరోనా ఉన్న గర్భిణీకి డెలివరీ చేస్తే అంత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడ వైద్యులు. సో దాదాపు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యుల విభాగం అంతా కూడా గాంధీ హాస్పిటల్ ఇక్కడ మెటర్నిటీ వార్డులో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రాణాలకు ఫణంగా పెట్టి ఇక్కడ వీళ్ళకి మాత్రం మరో ప్రాణం పోసే ప్రయత్నం మాత్రం గాంధీ హాస్పిటల్ గైనిక్ విభాగంలో వైద్యులు చేస్తున్నా చెప్పొచ్చు. అటు కరోనా సోకిన పిల్లల సంరక్షణకు గాంధీ ఆసుపత్రిలో పెద్దపేట వేశారు. చిన్నారులను సొంత వారిలా అక్కడ వైద్యులు చూసుకున్నారు. పీడియాట్రిక్ విభాగంలో 46 పైగా వైద్యులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 1100కు పైగా చిన్నారులు అడ్మిట్ అయ్యారు. కరోనాతో కొంతమందికి సర్జరీలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆర్థోపెడిక్స్లో 5 సర్జరీలు, న్యూరోలో 4, ENTలో 5, ప్లాస్టిక్ సర్జరీలు 12, ఊపిరితిత్తుల సర్జరీలు 5, జనరల్ సర్జరీలు 10కి పైగా చేశారు. గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 మందికి పైగా నర్సింగ్ స్టాఫ్ గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అంతేకాకుండా 800కు పైగా శానిటైజ్ సిబ్బంది కూడా గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే డాక్టర్ సూచించిన ప్రతి మందులు అక్కడ రోగికి ఇస్తున్నారు. సో రోగి అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు సో టాబ్లెట్ల విషయంలో కావచ్చు, ఆహారం అందించిన విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో వాళ్ళు చేదోడు వాడుదోడుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ సేవలు మాత్రం ఎంతో అమోఘమని చెప్పించుకుంటే ఇక్కడ ఉన్న సిబ్బంది, అంటే అందులో అయితే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్న సందర్భాలే కనిపిస్తున్నాయి. సో వాళ్ళ సేవలు మాత్రం ఎంతో గొప్ప అని చెప్పుకోవచ్చు. డాక్టర్లతో సమానంగా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, అందులో కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువని మనం చెప్పుకోవచ్చు. ఖరీదైన మందులను కూడా పేదలకు అందుబాటులో ఉంచారు. దీంతోపాటు ట్రీట్మెంట్ అందించడం కోసం వెంటిలేటర్లతో పాటుగా సిప్యాప్స్, బైప్యాప్స్, హైఫ్లో నాజల్ ఆక్సిజన్ మిషన్స్, మల్టీచానల్ మానిటర్స్ని కూడా అందుబాటులో ఉంచారు. ICUలో ఉన్న వారికి హై ప్రోటీన్ లిక్విడ్ డైట్ని అందిస్తూ రోగులు త్వరగా కోలుకునేలా చేశారు. చిన్నపిల్లలకు అందించాల్సిన డైట్ అందిస్తూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు వైద్య సిబ్బంది. దీంతోపాటు మినరల్ వాటర్, డ్రై ఫ్రూట్స్, కోడిగుడ్లను అందించి పేదల పాలిట దేవాలయంగా నిలుస్తోంది.
గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది కావచ్చు, కింది స్థాయి సిబ్బంది సేవలు మాత్రం ఎంతో అమోఘమని చెప్పాలి. మార్చి నుంచి అక్టోబర్ వరకు వాళ్ళ సేవలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందిస్తున్న పౌష్టిక ఆహారం కావచ్చు, అంతేకాకుండా ఖరీదైన మందుల విషయంలో కావచ్చు, ఇక్కడ అందుతున్న వైద్య సేవల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శభాష్ అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం కొన్ని వార్తలు. సో ఇక్కడ సూపరింటెండెంట్ కూడా పాలాభిషేకం చేశారు. ఇక్కడ వైద్య సిబ్బంది పట్ల కూడా ఎంతో కృతజ్ఞతతో ఉన్నారంటే వీళ్ళ వైద్య సేవలు ఎంతో అమోఘమని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కన్నా ఇక్కడ హాస్పిటల్లోనే ఎక్కువ సమయం వీళ్ళు గడుపుతున్నారు. సో వాళ్ళ ప్రాణాలకు ఫణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారంటే నిజంగా వీళ్ళు అభినందనీయాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ పాదాలకు మనకు రెండు చేతులెత్తి నమస్కరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కరోనా నుంచి బయటపడ్డ రోగులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ధన్యవాదాలు చెప్తున్నారు. సో ఇది గాంధీ హాస్పిటల్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ గాంధీ హాస్పిటల్పై చూపిస్తున్న స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా శివతో కలిసి నరేందర్, టీవీ 5, గాంధీ హాస్పిటల్ నుంచి.